తలసానన్న సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత తెలుగు టెలివిజన్ రంగం యొక్క ధైర్యం పెరిగిందని గట్టిగా చెప్పగలం। ఈ రోజు ఆయన సినిమా ఇండస్ట్రీ తో పాటు సినీ డాట్ టీవీ అనే అన్ని చోట్ల ఈ రోజు రాగలిగిందంటే మేము నిజంగా ఎన్ని కష్టాలు పడ్డాం ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో మేము అవన్నీ మర్చిపోయాం ఒక ఒక సెకను। ఇది కిట్ కాదు సీనన్న మాకు ఇచ్చిన కిక్ థాంక్యూ వెరీ మచ్ నిరంతరం మీ సైన్యంగా టెలివిజన్ ఇండస్ట్రీ కూడా ఉంటదని ఈ రోజుని డెఫినెట్ గా నేను చెప్పగలను ఎందుకంటే ప్రతిసారి మీరు వచ్చినప్పుడు విజయ యాదవ్ ఎక్కడ ఉన్నాడు వినోద్ బాల ఎక్కడ ఉన్నాడు ఒకసారి అలా తీసుకురా ప్రసాద్ అన్న ఎక్కడ ఉన్నాడు ఒకసారి తీసుకురా అని డైరెక్ట్ గా పేర్లు చెప్తారు మీరు కాబట్టి మాకు ఇచ్చే విలువ నిరంతరం పెరుగుతూనే ఉంది। మేం కూడా అంత కష్టపడి టెలివిజన్ ఇండస్ట్రీలోని కార్మికులందరికీ కూడా ఇలా సర్వ్ చేయడానికి నిరంతరంగా ఇప్పుడు మన శశాంక దగ్గర నుంచి విజయ వినోద్ ఇలాంటి లేడీస్ కూడా దీప్ టీవీలంతా కూడా విపరీతంగా కష్టపడి ప్రతి ఇంటికి చేర్చాలి తలసానన్న అభిమానాన్ని ప్రతి ఇంటికి చేర్చాలి అని నడుంగట్టినందుకు నిజంగా ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయినా అన్న థాంక్యూ వెరీ మచ్ అన్న లవ్ యూ లవ్ యూ। మీడియా అంటే మీరు టీవీనే మేము టీవీనే అయితే ఇప్పటివరకు మన టీవీ పరిశ్రమని పట్టించుకున్న ప్రభుత్వం గాని పట్టించుకున్న నాయకుడు గాని పట్టించుకున్న వ్యవస్థ గాని లేదు। ఇప్పుడు ఫస్ట్ టైం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే మన టీవీ వాళ్ళందరితో ఒక రిలేషన్ ఉండడం వల్ల మన సాధక బాధకాలు తెలియడం వల్ల మనల్ని కూడా గుర్తించి మనకు ఈ సరుకుల పంపిణీ చేస్తున్నాం నిజంగా మేమందరం కృతజ్ఞులం। ఎందుకంటే మేమందరం ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ గాని మా కార్మికుల తరపున గాని మాట్లాడాల్సి వస్తే टीवी वर्कर्स कार्मिक उन्नारो पदिहेनु रोजुलु शूटिंग उंटे आ पदिहेनु रोजुलु भोजनं गडिचिनट्टु पदिहेनु रोजुलु लेकपोते पस्तुलतो उन्न परिस्थिति अलांटि परिस्थितुल्लो ओकेसारी मूडु नेललु लाक्डौन् उंटे एवरिकि तिंडि लेक असलु एं चेयालो अर्थं काक ई रोजुकि आ रोजु 10 रूपायलु संपादिंचुकुने वाळ्ळु चाला इब्बंदि पडाल्सिन परिस्थिति अलांटि टैंलो ओक किलो बियं कूडा माकु परमानंतो समानं काबट्टि ई किट्टु మాకు దేవుడే పంపినట్టుగా మేము ఫీల్ అవుతూ ఉన్నాం। అట్ ది సేమ్ టైం ఈ కరోనా టైంలో గవర్నమెంట్ నుంచి వచ్చే న్యూస్ గాని లేకపోతే కష్టాల్లో ఉన్న జనాల్ని గాని ఆలోచనల్లో ఉన్న జనాల్ని గాని ఏం చేయాలని ఆలోచిస్తున్న పబ్లిక్ ని గాని మేము మా టీవీ మీడియా ద్వారా మా ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తూ వచ్చాం కాబట్టి టీవీ మీడియాని ఇప్పటికైనా గవర్నమెంట్ గుర్తించాలి। తలసాని గారు ఎలాగైనా ముందుకు వచ్చారు ఈ విధంగానే గవర్నమెంట్ కూడా గుర్తించి ఎప్పుడు సినిమా సినిమా సినిమానే కాకుండా టీవీ లేకపోతే సినిమా లేదు వాళ్ళిద్దరిది భార్యాభర్తల సంబంధం భార్యను వదిలేయొద్దు అనేది మేము ఒక టీవీ కార్మికుడిగా టీవీ డైరెక్టర్ గా నేను కోరుకుంటున్నాను దయచేసి।